వెల్కమ్ టు సుమో టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం ఉన్నటువంటి సమ్మర్లో మీరు ఏదైనా డిప్లొమా లాంటి కోర్సులు, అది కూడా ఒక 30 డేస్లో వర్కింగ్ డేస్లో ఫినిష్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రమేష్ మేకప్ అకాడమీలో మీరు అంటే ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలి అని అంటే 33 డేస్ కోర్స్ ఒకటి ఉంది. దానికి సంబంధించిందే చాలామంది ఇవాళ ఇక్కడ జాయిన్ అయ్యి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ సమ్మర్ని మీరు ఒక 33 డేస్ మీద కాదనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకుంటే, సో ఇక్కడున్న ఎక్స్పీరియన్స్ మీకు ఒకసారి షేర్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ వాళ్ళు ఇటువైపు రావడానికి కారణాలు ఏంటి అనేది వాళ్ళ మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హాయ్ సార్. సో మీ పేరు? మురళీకృష్ణ. మురళీకృష్ణ. మీ పేరు? నా పేరు అనుష. అనుష సార్. అనుష, ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ రమేష్ మేకప్ అకాడమీలో మీరు ఏ విధంగా జాయిన్ అయ్యారు, మీ ఎయిమ్ ఏంటి? సార్ యాక్చువల్లీ నాది హోటల్ మేనేజ్మెంట్, 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. సో నాకు టైం ఫ్రీడమ్ లేదు మెయిన్ ప్రాబ్లం. ఓకే. నా ఇండస్ట్రీలో సో నేను ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకుంది టైం ఫ్రీడమ్ కోసం, మనీ ఫ్రీడమ్ కోసం. సో మేకప్ ఆర్టిస్ట్ కావాలని నా ఎయిమ్. ఓకే. సో సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా అవ్వాలి అనేది కావాలని నా ఎయిమ్. ఓకే. ఆ విధంగా సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు రమేష్ మేకప్ స్టూడియో కనిపించింది? సెర్చ్ చేస్తున్నప్పుడు రమేష్ మేకప్ అకాడమీ చూశాను. సుమ గారు చేశారు కదా దాంట్లో, నాకు చాలా ఇంట్రెస్టెడ్ అనిపించింది. అంత సెలబ్రిటీ చేస్తున్నంటే ఏదైనా పడుతుంది కాబట్టి దీంట్లోకి చేశారు. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది, ట్రస్ట్ అనిపించింది. 33 డేస్ కోర్స్ కదా ఇది, నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇది 8th డే. సో నాకు రమేష్ సార్ కానీ కృష్ణమూర్తి గారు కానీ వాళ్ళ ఫ్రెండ్లీనెస్ కానీ, ఏదైనా కోర్స్ నేర్పించడంలో కొద్దిగా క్లోజ్నెస్ కానీ, మనం త్వరగానే గెటిన్ అవ్వచ్చు అన్న కాన్ఫిడెంట్ నాకైతే వచ్చింది. ఓకే. సో యాక్చువల్లీ నాకు బేసిక్ అండి, ఏం తెలియదు దీంట్లో. సో నాకు ఫ్రెండ్లీనెస్తో నాకు చాలా హ్యాపీ అనిపించింది, నేను కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది పెంచుకున్నాను. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా అంటే నేను ఒక సెలబ్రిటీకి మేకప్ వేయగలుగుతాను, సో క్రియేటివ్గా చేయగలుగుతాను, వాళ్ళు ఏ విధంగా అయినా సరే స్కిన్ టోన్ బట్టి బెస్ట్ చూపించగలుగుతాను, కాన్ఫిడెన్స్ వచ్చిందా? షూర్ అండి, కంపల్సరీ వచ్చింది, చెప్పగలుగుతున్నాను. బయట చాలా మంది అంటే మేకప్ అనగానే ఎక్కువ అమ్మాయిలే జాయిన్ అవుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అవును. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సో యాక్చువల్లీ రీసెంట్గా నేను గేమ్ చేంజర్లో గోట్ మూవీలో రీసెంట్గా ఆర్టిస్ట్ అండి నేను. ఓకే. ట్రై చేశాను. సో దాంట్లో ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మేకప్ మ్యాన్సే ఉన్నారు. సో వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కూడా చాలా బాగుంది, వాళ్ళే ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఎంత పర్ మంత్ ఎంత ఉందండి వాళ్ళది? మీకు మంత్ 3 లాక్స్ 2 లాక్స్ కూడా అన్నారండి. ఓకే. స్టార్టింగ్ బేసిక్ చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే. సో కోర్స్ జాయిన్ అయితే ఇప్పుడు ఈవెంట్స్ అన్ని ఎక్కువ మేకప్ లేనిది, ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు ఇప్పుడు. సో ఈ మేకప్ నేర్చుకుంటే నాకు ఇన్కమ్ సోర్స్ అనేది కూడా చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకని నేను స్టార్ట్ అయిపోయాను. ఓకే. సో హోటల్ మేనేజ్మెంట్ చేసి 14 ఇయర్స్ అందులో ఉండి అండ్ మీ కెరీర్ ఆపర్చునిటీని రమేష్ అకాడమీ వైపు చూసి ఇందులో అయితే కెరీర్ ఉంటుంది, ఒక సెలబ్రిటీకి మేకప్ ఆర్టిస్ట్గా నేను రాణించగలుగుతాను అని చెప్పేసి మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇటువైపు జాయిన్ అయ్యారు. షూర్ అండి. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది 100% అండి. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తారండి? చాలా మందికి దీని మీద అవగాహన ఉండదు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ మాకు కూడా ఏమీ లేదు దీంట్లో, కాకపోతే రమేష్ మేకప్ అకాడమీ అనగానే ఒక స్టాండర్డ్స్ లాగా అనిపించింది. సో కాన్ఫిడెంట్ వచ్చింది నాకు. సో నాలాగా చాలా మంది డిగ్రీ ఫినిష్ చేసినటువంటి ఫినిష్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది, బీటెక్ కంప్లీట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. జాబ్స్ లేకుండా చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, శాప్ కోర్స్ అవన్నీ తీసుకొని కూడా అసలు ఏం జాబ్ లేకుండా వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ మంత్ కొద్దిగా, నెక్స్ట్ మంత్ ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు. ఓకే, దీంట్లో వెరీ గుడ్. ఓకే, ప్రజెంట్ జనరేషన్ అయితే ఇది బాగుంటుందండి. బాగుంటుంది, బాగుంటుంది. వాళ్ళు ఒక సెలబ్రిటీ అవడానికి అవకాశం ఉంటుంది, అవడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషయం ఆల్ ద బెస్ట్ మురళి గారు. థ్యాంక్ యూ అండి. సో అనుష గారు, అనుష గారు మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అసలు ఏంటి, ఇటువైపు అసలు ఏ విధంగా వచ్చారు మీరు? సార్ యాక్చువల్గా డిగ్రీ కంప్లీట్ సార్. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను బ్యూటిషియన్ నేర్చుకున్నాను. ఆ బ్యూటిషియన్తో ఆగిపోవద్దు అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ కొంచెం మేకప్ అలా నేర్చుకుంటే మనకు ఫ్యూచర్ బాగుంటుంది అనేసి నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తుండగా నేను సుమా గారితో రమేష్ సార్ ఇంటర్వ్యూ చూశాను. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి కనుక్కున్నాను. నాకు ది బెస్ట్ రమేష్ మేకప్ అకాడమీ అని అనిపించింది.
వచ్చాను, జాయిన్ అయ్యాను. ఫ్యూచర్ బాగుంటుంది అనిపించింది సార్. నా పార్లర్ తర్వాత నెక్స్ట్ నేను మేకప్ స్టెప్కి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. నా స్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని నేను ఒక ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ఆశ అనుకున్నాను. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని నా ఎయిమ్. ఇక్కడికి వస్తే నా ఎయిమ్ తొందరగా నేను రీచ్ అవుతా అనేసి అని అనుకున్నాను సార్. సో ఇక్కడికి వచ్చాను. సమ్మర్ స్పెషల్గా మనం ఈ 33 డేస్ కోర్స్ నేర్చుకోవడం చాలా ఈజీ సార్. 33 డేస్ కోర్స్ అంటే చాలా తక్కువ టైం పీరియడ్ లేడీస్కి, చాలా బెస్ట్ సార్. 33 డేస్ అంటే చాలా తక్కువ టైము. ఇంత తక్కువ టైంలో మనం ఒక మనని మనము నిరూపించుకోవాలంటే ది బెస్ట్ అనిపించింది సార్. సో నేను అందుకే ఇక్కడికి రావడం జరిగింది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక 33 రోజులకు సంబంధించి ఈజీగా మీరు కూడా సెలబ్రిటీతో వర్క్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కోర్సులో అంటే రమేష్ మేకప్ స్టూడియోలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఒక 33 రోజులు కోర్సు ఉంటుంది. అండ్ దానికి సంబంధించి అర్నింగ్ సోర్సెస్ కూడా ఏ విధంగా ఉంటాయో మీకు క్లారిటీ ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు అవగాహన కూడా డెఫినెట్గా ఉంది. కాబట్టి వెంటనే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.